గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు జీకేకి సంబంధించి ఒక అంశాన్ని చూద్దాం. అది భారతరత్న టాపిక్ గురించి చూద్దాం. భారతరత్న మరి ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది, ఏ రాష్ట్రపతి కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, అప్పుడు ప్రధానిగా ఎవరున్నారు, అదేవిధంగా రాష్ట్రపతి అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు ఏ రంగాల్లో ఇచ్చేవాడు, ప్రస్తుతం ఏ రంగాల్లో ఇస్తున్నారు మొదలైన విషయాలు, అంటే నోబెల్ పొంది భారతరత్న పొందిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ప్రధానులుగా ఉండి భారతరత్న పొందిన వాళ్ళు ఎంతమంది, రాష్ట్రపతులుగా ఉంటూ భారతరత్న పొందిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా మహిళలుగా భారతరత్న పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. జీకేలో భాగంగా చాలా ఇంపార్టెంట్, స్టాండర్డ్ జీకే అంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటిని డెఫినెట్గా మనం గుర్తించుకోవాలి. దానికి సంబంధించి చూస్తే భారతరత్న అవార్డ్స్, మరి భారతరత్న అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1954 జనవరి సెకండ్న ఈ భారతరత్న అవార్డును ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో దాన్ని భారతరత్న అవార్డుగా మనం పరిగణించవచ్చు. ఇది 1954 జనవరి సెకండ్న ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు భారతరత్న కంటే కొంచెం తక్కువ కేడర్ ఉండేదాన్ని పద్మవిభూషణ్ కూడా ప్రారంభించడం జరిగింది ఇదే డేట్ను. అయితే 1955 జనవరి 15 ఏం చేశారంటే ఈ పద్మవిభూషణ్ అవార్డుని 3 కేటగిరీలుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్, నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ. మరి ఈ భారతరత్న అవార్డుని ఇప్పుడు స్టార్టింగ్ 1954 జనవరి సెకండ్న స్టార్ట్ చేసినప్పుడు ఏ రంగాల్లో ఇచ్చేవారంటే అప్పుడు మేజర్గా ప్రజాసేవ చేసిన వారికి అండ్ శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేసిన వాళ్ళకి, అదేవిధంగా వివిధ కళల్లో అండ్ ప్రభుత్వ సేవలు చేసిన వారికి ఈ భారతరత్న అవార్డు ఇచ్చేవారు. కానీ 2011 డిసెంబర్లో ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 4 అంశాలే కాకుండా ప్రజాసేవ, శాస్త్ర సాంకేతిక అండ్ కళలు, ప్రభుత్వ సేవల్లో మాత్రమే కాకుండా ఏ రంగంలో వారికైనా ఈ భారతరత్న అవార్డును ప్రకటించడం జరుగుతుందని చెప్పడం జరిగింది 2011 డిసెంబర్లో. అయితే ఇప్పుడు భారతరత్న అవార్డు మరి మరణించిన వారికి ఇస్తారా ఇవ్వరా అంటే మరణించిన వారికి భారతరత్న అవార్డు ఇస్తారు. అదేవిధంగా విదేశీయులకు ఇస్తారా ఇవ్వరా అంటే విదేశీయులకు కూడా భారతరత్న అవార్డు ఇస్తారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాలి కంపల్సరీ మరణించిన వారికి ఇస్తారు ప్లస్ అదేవిధంగా విదేశీయులకు కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి భారతరత్న అవార్డు ఎట్లుంటుందంటే రావి ఆకు ప్రతిమ రూపంలో ఉంటుంది. దీనిపై ఒకవైపు ఏం రాసి ఉంటుందంటే భారతరత్న అని రాయడం జరిగి ఉంటుంది. అది ఏ లిపిలో రాసి ఉంటుందంటే దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. భారతరత్న అని ఏ లిపిలో రాసి ఉంటుందంటే దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇంకోవైపు ఏముంటుందంటే సత్యమేవ జయతి అనేది కూడా దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇది ఇంకోవైపు ఈ అంటే భారతరత్న అవార్డు ఇచ్చే వాళ్ళకి ఒక ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతిమ రావి ఆకు రూపంలో ఉంటుంది. ఒకవైపు భారతరత్న అని ఉంటుంది, అది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇంకోవైపు సత్యమేవ జయతి, ఇది కూడా దేవనాగరి లిపిలో ఉంటుంది అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి. మరి భారతరత్న గురించి తెలియజేస్తున్న అంటే కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ఆర్టికల్ ఉన్నాయంటే ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో
భారత రాజ్యాంగంలో బిరుదుల గురించి తెలియజేస్తుంది, అంటే భారతరత్న అవార్డు పురస్కారం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తించుకోవాలా, భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఇవి దేనికి సంబంధించినవి అంటే పురస్కారాలు మాత్రమే, బిరుదులు కావు. బిరుదులు కావు అనేది గుర్తించుకోవాలి. ఎందుకంటే 18 సబ్ క్లాస్ 1 ప్రకారం పేర్లకు ముందు కానీ పేర్లకు తర్వాత కానీ మనకు ఈ భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ తగిలించుకోవడానికి వీలు లేదని మనకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది ఇంకా ఏ కేసులో చెప్పిందంటే మనకు 1996లోనే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1996లో పేర్లకు ముందు కానీ పేర్ల తర్వాత కానీ మనము ఈ బిరుదులుగా భావించరాదు, ఒకవేళ బిరుదులుగా భావిస్తే దీన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు తెలుగు రాష్ట్రంలో ఒక అంటే బాబుమోహన్ అనే వ్యక్తికి సినిమా రంగంలో ఆయనకు గాను పద్మశ్రీ వచ్చినప్పుడు ఆయన పేరు ముందు పద్మశ్రీ పెట్టుకున్నారని కొందరు విమర్శిస్తే దాన్ని ఆయన ఆ పేరు ముందు తీసేయడం జరిగిందనేది కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఇవి పురస్కారాలుగానే భావించాలి, ఎట్టి పరిస్థితుల్లో అవార్డుగా బిరుదులుగా దీన్ని ధరించడానికి వీల్లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఇది భారతరత్న అవార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గుర్తించుకోవచ్చు. అయితే భారతరత్న అవార్డు 1954 జనవరి 2 ప్రారంభించిన అని చెప్పినాం, కానీ దీన్ని 1977 జూలై థర్టీన్ అప్పుడు ఏమున్నదంటే జనతా ప్రభుత్వం ఉన్నది. ఈ జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ భారతరత్న అవార్డులను రద్దు చేయడం జరిగింది. మరి జనతా ప్రభుత్వంలో మనకి ప్రధానిగా ఎవరు ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నారు. మనం ఇక్కడ గుర్తించుకోవాలి 1977 జూలై 13 భారతరత్న అవార్డును రద్దు చేసినప్పుడు ప్రధానిగా ఉన్నది ఎవరంటే మొరార్జీ దేశాయ్ అని. ఈయన భారతరత్న అవార్డులను రద్దు చేయడం జరిగింది. మరి ఈ రద్దు చేసిన అవార్డులను ఎప్పుడు పునరుద్ధరించారు, ఎవరు పునరుద్ధరించారు అనేది కూడా ఇంపార్టెంటు. ఈ రద్దు చేసిన అవార్డులను 1980 జనవరి 15 ఎవరు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అనేది కూడా గుర్తించుకోవాలి. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానిగా అప్పుడు ఎవరున్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు అని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అదేవిధంగా మనకు 1992లో కూడా భారతరత్న అవార్డును రెండోసారి ఏం చేస్తారంటే రద్దు చేయడం జరుగుతుంది. 1992లో భారతరత్నను రద్దు చేయడం జరుగుతుంది, కానీ 1997లో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది అనేది ఇక్కడ సుప్రీంకోర్టు పునరుద్ధరించడం జరిగింది అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. ఇది భారతరత్న అవార్డు సంబంధించి. మరి భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తులు ఎవరంటే 1954 అంటున్నాం కాబట్టి 1954లో భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తులు ఎవరంటే శ్రీ రాజగోపాలాచారి అండ్ సివి రామన్ చంద్రశేఖర వెంకటరామన్. ఇది కామన్గా చంద్రశేఖర వెంకటరామన్ అని ఎక్కడ యూజ్ చేయరు, కామన్గా సివి రామన్ అనే యూజ్ చేస్తారు. ఇక్కడ సి రాజగోపాలాచారి, సివి రామన్ అండ్ మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఈ 1954లో భారతరత్న అవార్డు వరించడం జరిగింది. అయితే మరి భారతరత్న అవార్డు పొంది అదేవిధంగా నోబెల్ పొంది భారతరత్న పొందిన వ్యక్తులు ఎవరు ఉన్నారనేది కూడా మనం చూడాలి. నోబెల్ పొంది భారతరత్న పొందిన వ్యక్తులు మనకు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం చూడాలి. వాళ్ళ గురించి చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ ఎవరు, సివి రామన్ చంద్రశేఖర్ వెంకట రామన్. భారతరత్న పొందిన వాళ్ళు
మనకు ఫస్ట్ పర్సన్ తీసుకున్నట్టయితే సివి రామన్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది 1930లో రావడం జరిగింది. ఈయనకు భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 1954లో రావడం జరిగింది. తర్వాత మదర్ థెరిసాకు మన నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది 1979. మదర్ థెరిసాకు నోబెల్ ఎప్పుడు వచ్చింది 1979. అదే భారతరత్న ఎప్పుడు పొందింది మదర్ థెరిసా అంటే 1980లో భారతరత్న పొందడం జరిగింది. అదేవిధంగా అమర్త్యసేన్ తీసుకున్నట్టయితే అమర్త్యసేన్కు మరి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అమర్త్యసేన్కు. అదేవిధంగా మరి భారతరత్న ఎప్పుడు పొందారు అని అంటే 1999లో భారతరత్న పొందడం జరిగింది. అయితే నోబెల్ ప్రైజ్ పొంది భారతరత్న పొందిన వ్యక్తులను మనం కూడా గుర్తించుకోవడానికి సింపుల్గా సివి రామన్ ఫస్ట్ 1930లో రామన్ ఎఫెక్ట్ గాను రావడం జరిగింది. మనం ఆల్రెడీ నోబెల్ ప్రైజ్కి సంబంధించి రెండు వీడియోలు చేయడం జరిగిందండి. వాటిని కూడా చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది. నోబెల్ ప్రైజెస్ 2020 కానీ ఎవరికి వచ్చింది అండ్ దానికి సంబంధించిన స్టాండర్డ్ జీకే కూడా మనం చర్చించుకున్నాం. వాటిని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సివి రామన్ 1930లో రామన్ ఎఫెక్ట్ గాను వచ్చింది. భారతరత్న పొందిన అవి ఆయన భారతరత్న ఎప్పుడు పొందారంటే 1954 పొందారు. మదర్ థెరిసాకి ఎప్పుడు వచ్చింది 1979లో వచ్చిన నోబెల్ వచ్చిన నెక్స్ట్ ఇయర్కి ఏమొచ్చింది మనకు భారతరత్న వచ్చింది అనేది ఇక్కడ గుర్తించుకోవచ్చు. అమర్త్యసేన్ కూడా 1998లో మనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నాం. ఈయన సంక్షేమ అర్థ శాస్త్రానికి గాను అమర్త్యసేన్కు 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసులో. అదేవిధంగా మనకు మరి భారతరత్న ఎప్పుడు పొందారంటే ఈయనకు నోబెల్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ ఈయన కూడా ఏమైంది భారతరత్న పొందడం జరిగింది అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన ప్రైమ్ మినిస్టర్స్ తీసుకున్నట్టయితే పిఎంస్ భారతరత్న పొందిన పిఎంస్ ఎవరంటే మనకు జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు 1955లో ఏంటి భారతరత్న అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ఈయన 1966లో మరణించిన వారి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి 1966 ఆయన మరణించిన తర్వాత భారతరత్న అవార్డు పొందడం జరిగింది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతరత్న అవార్డు పొంది అంటే మరణించిన వ్యక్తుల్లో అంటే ఫస్ట్ పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. మరణించిన వ్యక్తుల్లో భారతరత్న అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రిని గుర్తించుకోవాలి. ఇలా 1966లో ఈ అవార్డు పొందడం జరిగింది భారతరత్న అవార్డు. తర్వాత ఇందిరాగాంధీ 1971లో భారతరత్న పొందడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి రాజీవ్ గాంధీ 1991లో ఈ భారతరత్న అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ కూడా 1991లోనే ఈ అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా గుల్జారీలాల్ నందా మరి ఈయన ఎప్పుడు పొందడం జరిగిందంటే 1997లో ఈ అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకు అటల్ బిహారీ వాజ్పేయి ఈయన 2015లో అవార్డు పొందడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1954 నుంచి 2019 వరకు లెక్క పెట్టుకుంటే ఈ అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారంటే భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు మనకు 7 ఉన్నారు. మనకు జవహర్లాల్ నెహ్రూ 1955 కానీ, లాల్ బహదూర్ శాస్త్రి 1966 కానీ, ఇందిరాగాంధీ 1971, రాజీవ్ గాంధీ 1991, మొరార్జీ దేశాయ్ 1991, గుల్జార్లాల్ నందా 1997, అటల్ బీహారీ వాజ్పేయి 2015 అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సెవెన్ మెంబర్స్కి ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్స్కి ఈ భారతరత్న అవార్డు రావడం జరిగింది అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. ఇందిరాగాంధీ అంటున్నాం కాబట్టి ఇందిరాగాంధీ
అంటే ఇందిరాగాంధీ హత్యకు గురైంది కదా, ఇందిరాగాంధీ హత్యపై వేసిన కమిషన్ ఏంటంటే నటరాజ్ ఠక్కర్ కమిషన్. నటరాజ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు ఈ మధ్య, ఇందిరాగాంధీ హత్యపై వేసిన కమిషన్ ఏదంటే నటరాజ్ ఠక్కర్ కమిషన్ను వేయడం జరిగింది. అదేవిధంగా సిక్కు ఊచకోతపై వేసిన కమిషన్ ఏదంటే సిక్కు ఊచకోతపై వేసిన కమిషన్ ఏదంటే నానావతి కమిషన్ అనేది కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఇది ఇంకోటి మొరార్జీ దేశాయ్ అంటున్నాం కాబట్టి, మొరార్జీ దేశాయ్ ఫస్ట్ మనకు జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1977లో ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, కొత్తగా 1977లోనే ఫస్ట్ టైం జనతా ప్రభుత్వం రావడం జరిగింది. అయితే మొరార్జీ దేశాయ్కి ఇక్కడ ఒక విశేషం ఉంది, ఏంటంటే లీప్ సంవత్సరంలో బర్త్డే జరుపుకునే వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్. లీప్ సంవత్సరంలో బర్త్డే జరుపుకునే ఏకైక ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పవచ్చు. తద్వారా మనం ఈయన బర్త్డే ఫిబ్రవరి 29 ఉంటుందన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొరార్జీ దేశాయ్కి సంబంధించిన విషయంగా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. మేజర్గా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, భారతరత్న ఇప్పటి వరకు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లకు వచ్చిందంటే 7. ఆ 7 ఎవరంటే మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు వచ్చింది 1955, లాల్ బహదూర్ శాస్త్రి 1966, ఇందిరాగాంధీ 1971, రాజీవ్ గాంధీ 1991, మొరార్జీ దేశాయ్ 1991, గుల్జార్లాల్ నందా 1997, అటల్ బిహార్ వాజ్పేయి 2015 అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంటే, ఇందిరాగాంధీ హత్యపై వేసిన కమిషన్ ఏదంటే నటరాజ్ ఠక్కర్ కమిషన్ అని చెప్పవచ్చు. సిక్కు ఊచకోతకు సంబంధించి వేసిన కమిషన్ ఏదంటే నానావతి కమిషన్ అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి. మరి ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ని చూసినాం, మరి అదేవిధంగా ప్రెసిడెంట్స్కి కూడా ఎంతమంది ప్రెసిడెంట్స్కి అవార్డు రావడం జరిగింది అనేది కూడా మనం చూడాలి. భారతరత్న అవార్డు ఇప్పటివరకు ఆరుగురు ప్రెసిడెంట్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. రాష్ట్రపతులకు ఈ అవార్డు రావడం జరిగింది. ఆ 6 ఎవరని చూడాలి, ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది అంటే 6. ఆ 6లో మొదట ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో రావడం జరిగింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్కు 1962లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. తర్వాత జాకీర్ హుసేన్ 1963, వివి గిరి ఈయనకు 1975లో అవార్డు రావడం జరిగింది. తర్వాత 51 ఏపీజే అబ్దుల్ కలాం ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1997లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీకి ఈ అవార్డు ఎప్పుడు రావడం జరిగిందంటే రీసెంట్గా 2019లో రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తులు ఎవరంటే నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా ఈ అవార్డులు పొందడం జరిగింది 2019లో వీళ్ళంతా అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఇది రాష్ట్రపతులు, ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు 6. అదే ప్రైమ్ మినిస్టర్ అయితే 7 అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుసేన్, వివి గిరి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ వీళ్ళు ఇప్పటివరకు రాష్ట్రపతి హోదాలో భారతరత్న అవార్డు పొందిన వాళ్ళు. మనకి ఇక్కడ వీళ్ళెందుకు ఇచ్చామంటే రీసెంట్ కాబట్టి 2019 సంబంధించి కాబట్టి ప్రణబ్ ముఖర్జీ అండ్ నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా కూడా ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది అనేది కూడా మనం చూడాలి. మరి ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన మహిళలు మనకు 5 ఉన్నారు. 5 చూడాలి, వాళ్ళకి ఎప్పుడు వచ్చింది అనేది కూడా చూడాలి. వాళ్ళని చూస్తే ఈరోజు ఒక క్లాస్ అయిపోతుంది, దీనికి సంబంధించి స్టాండర్డ్ జీకే అయిపోతుంది. మరి ఆ 5 ఉమెన్స్ ఎవరంటే మనం అలా చెప్పుకున్నాం, ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన మహిళలు
మహిళలు. మహిళలు తీసుకున్నట్టయితే ఫస్ట్ మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 1971లో వచ్చిందని ఇంతముందుగా చెప్పుకున్నాం, ప్రైమ్ మినిస్టర్లో వచ్చిన దగ్గర. తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మనకు మదర్ థెరిస్సా. మదర్ థెరిస్సాకు 1980లో వచ్చింది. అరుణ అసఫ్ ఆలీ, అరుణ అసఫ్ వాలీ ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే అరుణ అసఫ్ వాలీ. ఈమె కూడా మరణాంతరమే ఈ భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే 1997 అనేది కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి మరి ఈమెకి ఎప్పుడు వచ్చింది అవార్డు అంటే 1998లోనే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్. మరి లతా మంగేష్కర్కి ఈ అవార్డు ఎప్పుడు రావడం, భారతరత్న అవార్డు ఎప్పుడు రావడం జరిగిందంటే మనకి 2001లో రావడం జరిగింది. ఇది అంటే మనం ఇప్పటి వరకు క్లియర్గా అబ్జర్వ్ చేసినాం, ప్రైమ్ మినిస్టర్లు అయితే 7 మెంబర్స్కి వచ్చింది, ప్రెసిడెంట్స్ అయితే 6 మెంబర్స్కి వచ్చింది, ఉమెన్స్ అయితే 5 మెంబర్స్కి వచ్చింది ఈ భారతరత్న అవార్డు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆస్కర్ అవార్డు పొంది, భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆస్కర్ అవార్డు పొంది భారతరత్న పొందిన వ్యక్తి ఎవరంటే మనకి సత్యజిత్ రే. ఇది భారతరత్న అవార్డుకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకి నెక్స్ట్ అంటే ఈ భారతరత్న అవార్డును మరి ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది గణతంత్ర దినోత్సవం రోజు ప్రజెంట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన కంప్లీట్ చేస్తుందంటే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ను రాష్ట్రపతికి పంపించేయడం జరుగుతుంది. రాష్ట్రపతి ఫైనలైజ్ చేస్తాడు, రాష్ట్రపతి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే గణతంత్ర దినోత్సవం అంటున్నాం కాబట్టి జనవరి 26న ఈ అవార్డ్స్ అంటే భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది భారతరత్న అవార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.